వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం విరామం తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రావణ బహుళాష్టమి నాడు దేవకీ వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని కాపాడడానికి దుష్ట శిక్షణ శిష్టరక్షణ ఎలా గావించాడో అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో వివరించారు. శ్రీకృష్ణుడికి శ్రీవేంకట విభుడికి భేదం లేదని నిరూపిస్తూ సాగిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరాలెత్తిన సంగీత దర్శకులు శ్రీ జోసెఫ్ అట్ల. రాగం శ్యామ కళ్యాణి, గానం చేస్తున్న వారు చందన బాలకళ్యాణ్ గారు. Ah
జ్యేష్ఠ భట్ల గారు కృతకృత్యులయ్యారు అన్నది చిన్న మాట, చాలా అద్భుతంగా ఉంది.
యాజ్ యూజువల్ చంద్రబాల గారు అద్భుతంగా పాడారు. శ్రావణ బహుళాష్టమి అదే కదా ఒరిజినల్, చాలా మంచి ఎత్తుగడ. శ్రావణ బహుళాష్టమి అది రాగం వస్తుందా రాదు కదా? శుద్ధ సారంలో మా పద మా పరే ఉంది సార్. అవునండి. ఇందులో మా పద మా పగమరే, మా పద మా పగమరే అది లేదు. చాలా అద్భుతంగా ఉంది, చాలా చక్కటి సంకీర్తన స్వరపరిచారు. మీ ఇద్దరికి కూడా జోహార్. స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ. భగవద్ అవతారములు ఏవైనా కూడా ధర్మాన్ని స్థాపించడం, అధర్మాన్ని తొలగించడానికి. కృష్ణావతారం చాలా విలక్షణమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది. ఆయనే వెంకటాద్రి కృష్ణుడిగా విరాజిల్లుతూ ఉన్నాడు. అసదృశ్యమగు కృష్ణుడు అవతారమందెను. ఇక్కడ రెండు అర్థాలు. ఒకటి ఏంటంటే కృష్ణుడు రాముడు పుట్టినట్టుగానో మిగతా వాళ్ళు పుట్టినట్టుగా పుట్టలేదు, పుట్టేటప్పుడే ఆయన శంఖ చక్రాదులతో పుట్టాడు కాబట్టి అందుకనే ఆయన అసదృశ్యం అనే పదము వేసి ఉండొచ్చు. లేదా దేవకీదేవి వసుదేవుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక జన్మలో పొందినటువంటి వరం కాదు. భగవాన్ అయినటువంటి విష్ణుదేవుణ్ణి పూర్వం పృష్ణి సుతపుడు బిడ్డగా పొందారు, వాళ్లే మళ్ళా అతిథి కశ్యపులుగా పుట్టారు. ఆ ముందు జన్మలో ఆయన పృష్ణ గర్భుడు అని పేరు, తరువాత ఆయన వామనుడు అని పేరుతో ఉన్నారు. మళ్ళా ఆ పృష్ణి గర్భుడు సుతపుడు తర్వాత జన్మలో అతిథి కశ్యపులు, వాళ్లే మళ్ళా దేవకి వసుదేవులైతే ఆయన కృష్ణుడిగా అవతరించాడు. ఇది పూర్ణావతారం కాబట్టి ఇది అసదృశ్యమైనటువంటిది అనేటువంటి ఆ తీర్మానం కూడా చేశాడు అన్నమాచార్యులు వారు. తరువాత ఈ గోపికల్ని మునుల్ని జత చేయటం ఏమిటి అనంటే, రామావతారంలో అరణ్యంలో అసలు ఈ లోకంలో అందమైనటువంటిది ఏదీ లేదు, ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఏదీ లేదు అని మహర్షులంతా తపస్సు చేస్తున్నారు. కానీ అటువంటి వాళ్ళు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మనోహరంగా కనిపిస్తూ హృదయంగమంగా పురుషులకు కూడా, అంటే ఆయన యొక్క ప్రకాశతత్వం వాళ్ళందరినీ కూడా మహర్షులందరినీ కూడా ఆకర్షించేట్లు చేసింది. వాళ్లే గోపికలుగా పుట్టారు అని చెప్పి మనకి సంప్రదాయ పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఆ జన్మ కర్మ పరంపరల్ని ఆ చూపిస్తూ ఉన్నారు. అలాగే దిక్పాలకుల యొక్క అనుగ్రహం చేత పుట్టిన వాళ్ళు పాండవులు, అలాగే దిక్పాలకుల అనుగ్రహం చేత కృష్ణుడిని దరిచేరినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు పరమాత్మను చేరుతున్నారు అని చెప్పి మనం దార్శనికంగా చూసినప్పుడు దేవునికి జీవులకి ఉండేటువంటి స్థిరమైనటువంటి రుణానుబంధం, ఆ రుణానుబంధమే తిరుమల అయింది. కాబట్టి మనం అందరం కూడా తిరుమల దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము అంటే లోపల అనుష్యూతంగా ఒకనొక జన్మాంతరమైనటువంటి సుకృతం ఉంది, దీన్ని గ్రహించండి అనేటువంటి దాన్ని ఆ యొక్క పరమాత్మ పరంగా ఆయన నిక్షేపణ చేస్తూ కృష్ణుని యొక్క వృత్తాంతాన్ని ఆయన అభివర్ణించారు. ఈ కీర్తన బాగా బహుళ వ్యాప్తిలోకి రావాలని, కృష్ణుని యొక్క కీర్తనలు ఎంత ప్రచారంలోకి వస్తే మరి కృష్ణాష్టమి లాంటి పండుగలు వచ్చినప్పుడు వాటిని ఆబాలగోపాలం పాడుకుంటూ ఉంటారు, అలాంటి స్థితి రావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ. నారదాది దేవతలే కీర్తించిన అత్యంత పరాక్రమ ఉగ్రరూపమే నరసింహావతారం. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి, ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి స్తంభంలో నుంచి బయటకొచ్చిన నరసింహుడి ప్రతాపాన్ని వీరత్వాన్ని కళ్లకు కట్టిన అన్నమాచార్యులు వారి సంకీర్తనను ఇప్పుడు మనందరం వినబోతున్నాం. అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు సంగీతం శ్రీ నిహాల్, రాగం తోడి, గానం వినయ్ శ్రీధర్ కార్తికేయ. చెప్పగవచ్చును ఏమని చెప్పగవచ్చును ఇతని ప్రతాపము, ఏమని చెప్పగవచ్చును ఇతని ప్రతాపము. భూమిలో నారదాదులు పొగడేరి ఇతనిని, ఏమని చెప్పగవచ్చును ఇతని ప్రతాపము. భూమిలో నారదాదులు పొగడేరి ఇతనిని,
ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము. పెనుకంబము పగిలే వెడలెనందులోల వీరసింహము, పిడుగులు రాలజొచ్చే పెనుకంబము పగిలే వెడలెనందులోల వీరసింహము, కడుపు చించి పేగులు కక్కన జంధ్యాలు పడి హిరణ్య దైత్యుడు పగదీరే నడివో, కడుపు చించి పేగులు గక్కన జంధ్యాలు వేసి పడి హిరణ్య దైత్యుడు పగదీరే నదివో. ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము, భూమిలో నారదాదులు పొగడేరి ఈతని ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము. ఘోర చక్రము గెరలే కొలువెల్ల వెదరెను, ఆరభటిగా వించే ఆదిసింహము, ఘోర చక్రము గెరలే కొలువెల్ల వెదరెను, ఆరభటిగా వించే ఆదిసింహము, ధీరుడై నెత్తురు నలు దిక్కులకు వెదజల్లే పాగిరిరాకాశులెల్ల పగదీరే నదివో, ధీరుడై నెత్తురు నలు దిక్కులకు వెదజల్లే పాగిరిరాకాశులెల్ల పగదీరే నదివో. ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము, భూమిలో నారదాదులు పొగడేరి ఈతనిని ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము. సురలు జయబెట్టిది శుభములు భువి నిండే తిరమాయ శ్రీ వెంకట దేవ సింహము, సురలు జయబెట్టిది శుభములు భువి నిండే తిరమాయ శ్రీ వెంకట దేవ సింహము, గరిమ ప్రహ్లాదుని గాచే దాసుల రక్షించే పరసేనలు సమసి పగదీరే నదివో, గరిమ ప్రహ్లాదుని గాచే దాసుల రక్షించే పరసేనలు సమసి పగదీరే నదివో. ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము, భూమిలో నారదాదులు పొగడేరి ఈతనిని ఏమని చెప్పగవచ్చును ఈతని ప్రతాపము. గణేష్ శ్రీధర్ కార్తికేయ. భూమిలో నారదాదులు పొగడే ఇతనిని అంటే దాని అర్థం ఏంటి? నారదుడు మొదలైన వారందరూ, ఆ మొదలైన వారిలో కూడా మీరున్నారు, మీరు కూడా పొగుడుతున్నారు కదా, చమత్కారం అనుకో. చక్కబడారమ్మా, ఘోర చక్రం ఎట్లా పడమ్మా? సెకండ్ చరణం. ఘోర చక్రము గెరలే ఒకటి ఘోర చక్రం పాడు. ఘోర చక్రము గెరలే అంటే బాగుంటుంది ఆ నడకకి, ఏమిటా దూకుడు ఉంది కదా అందులో, అట్లా కొంచెం మార్చుకుంటూ బాగుంటుంది బాగుంటుందని నా సలహా. తప్పకుండా అండి, అద్భుతమైన సమన్వయం ఉంది మీ ఇద్దరిలో, చక్కగా చేశారు నిహాల్ గారు. ధన్యవాదాలండి.
శాస్త్రబద్ధంగా శాస్త్రీయంగా ఉంది తోడి. మామూలుగా అన్ని కోమల స్వరాలు వేస్తే అది తోడు అనుకుంటారు, అలా అది కాదు. కర్ణాటక సంగీతంలో తోడు అంటే చాలా అవునండి, అది జీలపాకం లాంటిది. అవునండి, అది ఓ పట్టణ అంతు చిక్కదు. సర్వస్వర గమక ఫ్లూట్ వాయించిన వారు ఎవరు? మూర్తి గారు అండి. మూర్తి గారు ఎప్పుడో ఎవరో చెన్నైలో నాకు ఒక ఒక ఫ్లూటిస్ట్ ఒక ఆయన చెప్పారు, బాగా ఎర్లీ డేస్, ఒక 30 సంవత్సరాల క్రితం. ఒక ఫ్లూటిస్ట్ని మీరు టెస్ట్ చేయాలంటే తోడు రాగం వాయించమనండి, అది కరెక్ట్గా వాయిస్తే అతను మంచి ఫ్లూటిస్ట్ అనమాట అని ఎవరో అన్నారు. ఆయన చెప్పింది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇందులో మాత్రం మూర్తి గారు చక్కగా వాయించారు. వారికి కూడా ఈ సభాముఖంగా అభినందనలు. బాగుందండి, ధన్యవాదాలండి. స్వేచ్ఛ కేసరిణ స్వచ్ఛ స్వచ్ఛాయ ఆయాసితేందవ త్రాయంతాం ఓ మధురిపోహో ప్రపన్న ఆర్తిచ్ఛిదో నఖాహ. కృతయుగంలో ఉండేటువంటి ఆ నరసింహస్వామిని, త్రేతాయుగంలో ఉండే రాముణ్ణి, ద్వాపరంలో ఉండేటువంటి శ్రీకృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవాన్ని అభేదంగా అన్నమయ్య చూశారు. కాకపోతే మనం బాగా అనుశీలనం చేస్తే ఎందుకో నరసింహస్వామి కీర్తనలు అనేప్పటికీ అన్నమయ్యకి ఒక ఉద్వేగం వస్తుంది. మిగతా అవతారాల్లో చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి, వాటికన్నా కూడా నృసింహ ఉపాసన చేసినటువంటి వాడు గనుక అహోబలంలో ఆయన 16 ఏళ్ళు ఆదివన్ శఠగోప యతీంద్రుల వద్ద విశిష్టాద్వైత వేదాంతాన్ని ఆయన అభ్యాసం చేశారు. నవనారసింహుల్ని కూడా ప్రతికీర్తనలో ఆయన ప్రతిపాదన చేస్తూ ఉంటారు. పైగా నారదాదు మౌనులు పొగడటం అనేటువంటి దాన్ని ఆయన ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నారదుడి దగ్గర ఒక వీణ ఉంటుంది మహతి అని చెప్పి, ఆ వీణకుండే మహత్వం ఏమిటి అంటే ఆయన తన్మయంగా భగవంతుని యొక్క వైభవాన్ని ఆయన పాడితే తనంత తానుగా అది శబ్దిస్తుంది. అటువంటి వీణను నారదుడు కలిగి ఉన్నాడు కాబట్టి మహతి అని అన్నారు. ఆయన ఈ నరసింహస్వామిని చాలా గొప్పగా స్తోత్రం చేస్తున్నారు. ఆయన లోకంలో ఉండేటువంటి ఆ యొక్క యజ్ఞాలన్నీ పాడు చేశాడు. ఆయన మళ్ళా యజ్ఞదీక్ష నేను కల్పిస్తున్నాను జనుల్లో, భయాన్ని పోగొడుతున్నాను అని చెప్పడానికి హిరణ్యకశిపుడి యొక్క పేగుల్ని చీల్చిన తర్వాత, ఎద చీల్చిన తర్వాత పేగుల్ని పీకి వాటిని ఆయన జంధ్యంగా వేసుకున్నాడు. అంటే యజ్ఞం చేయాలన్నా, ఏదైనా కర్మ చేయాలి, ఇష్టి చేయాలన్నా కూడా జంధ్యం ఉండాలి. కాబట్టి వాడి పేగులు పీకి ఈయన జంధ్యంగా వేసుకున్నాడు అని అంటే ఇందులో భీభత్సరసం కాదు, విశ్వతోముఖుడైనటువంటి పరమాత్మ అణువు నుంచి అజాండమంతా వ్యాపించినటువంటి దేవదేవుడు యజ్ఞ దీక్షను ఇచ్చాడు, మునులకు ఆయన వెనుబలంగా నిలిచాడు, వాళ్ళ యొక్క ధ్యానాది యోగాలన్నీ కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగించడానికి ఆయన దీక్షితుడయ్యాడు, అలాగే సురలు జయబెడుతున్నారు అని అంటే ఇంక వాళ్ళకి వాళ్ళ భోగాలకి ఎటువంటి అడ్డు లేకుండా చేశారు. ఈ విషయాలన్నీ కూడా ఆయన తన్మయుడై నిజంగా ప్రహ్లాదుడు కూడా ఇంత అనుభూతి చెందాడా అన్నమాచార్యుల వారంతా అనిపించేట్లుగా ఆయన రచించారు, దాన్ని అంతే బాగా స్వరపరిచారు. చాలా ఆనందం. సంకీర్తనలతో స్వామివారికి అభిషేకం, భక్తిభావంతో బాలాజీకి పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కాసేపు విరామం. పట్టాభిషేకం.